ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అప్పుడే టీడీపీ బలపడుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. టీడీపీ అర్బన్ కార్యాలయమందు తెలుగుదేశం పార్టీ అర్బన్ నియోజకవర్గంలో క్లస్టర్లను నియమకం చేశారు. క్లస్టర్లుగా నియమకమైన 11 మందితో పాటు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు పార్టీ కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం 2 సంవత్సరాలలో నిరంతరం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకు పోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఒక పథకాన్ని అందిస్తూ 4 రెట్లు పన్నుల రూపంతో ప్రజల నుంచి వసూలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై కొద్దిగా అసహనంతో ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా టీడీపీ శ్రేణులంతా ప్రజల్లోకి తీసుకొని పోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విచ్చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఈరన్న గారు, సోదర సోదరిమల్లారా, ఈరోజు సమావేశ ముఖ్య ఉద్దేశం 11 క్లస్టర్లు చేస్తున్నాం. 55 ఏరియా కమిటీలు, 56 ఏరియా కమిటీలు అంటే 56 11 66 మందికి మాత్రమే దీంట్లోకి అనుమతి ఉండేటువంటి సమావేశం. కాకపోతే పార్టీ నుంచి మొత్తం ఇంకా ఎవరైనా కూడా ఔత్సాహికులు ఉంటారేమని అందరిని ఆహ్వానించమన్నారు. అందరిని ఆహ్వానించినాం. మీరు ఎవరన్నా క్లస్టర్లో 11 మంది ఉంటారంటే వాళ్ళకి ఎవరికైనా నప్పు చెప్తే వాళ్ళు ఎవరైనా అడగండి, పని చేస్తే కూడా పార్టీ కూడా మరి ఏమైనా క్లస్టర్లు ఏరియా కమిటీలు పెడితే మేము చాలా హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే బాధ్యత తీసుకునే వాళ్ళు ఈ నియోజకవర్గంలో అనునిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో అలుపేగని పోరాటం చేస్తున్నారు కార్యకర్తలు. అధికారం అనుభవించిన వాళ్ళు అనుభవించారు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం వస్తే చాలని చెప్పి పనిచేసే పరిస్థితి. ఈరోజు మీరు క్లస్టర్ తీసుకున్న వాళ్ళు రేపటి నుంచి రోజుకి మీకు 11 మందిని అలాట్ చేశాం. ఈ 11 మందిలో ఐటీడీపీ నుంచి మీ కింద అసిస్టెంట్లుగా ఉంటారు. ఒక్కొక్కరు మినిమం 100 150 మెంబర్షిప్ కూడా చేయాలి, రెన్యువల్స్ కానీ ఇవన్నీ కానీ. తర్వాత ఏరియా కమిటీ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఓట్ లిస్టులో చేర్చడం తీసివేయడం జరుగుతూ ఉంటుంది, దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు డేగకన్నేసి చూసుకుంటేటువంటి పరిస్థితి. ఈ విధంగా అనునిత్యం పనిచేయాలా. మరి 5000 ఓట్లకి పోలింగ్ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా రేపు పోలింగ్ కూడా ఏ విధంగా చేయాలని, వీళ్ళతో పాటు బూత్ కన్వీనర్ ఉంటాడు, డివిజనల్ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాన కార్యదర్శి ఉంటాడు, తర్వాత ఇతర లీడర్లు ఆ నియోజకవర్గం ఆ వార్డులో ఉంటారు, డివిజన్లో ఉంటారు, పంచాయతీలో ఉంటారు. ఎవరి మోతాదులో వాళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసేటువంటి బాధ్యతలు పార్టీ మనకు అప్పచెప్పింది కాబట్టి ఆ విధంగా ముందుకు పోదాం. మన నెత్తి మీద 10 లక్షల భారం మోపుతున్నాడు, ఆయన ఇచ్చేదేమో 150000 ఇచ్చే తక్కువ పీక్కుండేది ఎక్కువ. ఇది ఇచ్చే ప్రభుత్వం కాదు, పీక్కుండే పీకే ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇది ప్రజలే తీసుకోవాలా? రేపు తిక్కోర 2-3 ఫంక్షన్ పెట్టాలి మీకు. మీ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నాడు అనేది ప్రజలకు వ్యతిరేకత పోతే తప్ప, ప్రజల్లో వ్యతిరేక పోనాలు వస్తే తప్ప, ఇన్ఛార్జ్ మీరు రాత్రి మూడు కష్టపడి చేసినా కూడా కష్టమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేకతను పబ్లిక్లో తీసుకోవాలంటే మార్గాలు మౌత్ టు మౌత్. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమము, ఇప్పుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వచ్చిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంకొకటి, మేమేం చేయబోతున్నామంటే ఆ గ్రామంలో ఏం డెవలప్ చేసినామో పాంప్లెట్ కొడుతున్నాం. ముఖ్యమంత్రి సంద్ర సీఎం రిలీఫ్ ఫండ్ అది అసలుకే లేదు. నిరుద్యోగులకు 2000 ఇచ్చేవాళ్ళం, సంవత్సరానికి 24000 వాళ్ళు పోగొట్టుకుండ్రి. చంద్రుని రంజాన్ తోఫా అంటే నిన్నే మన రంజాన్ అయిపోయింది, తోఫా లేదు, 2 సార్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు. చంద్రుని సంక్రాంతి సరుకులు లేవు, రంజాన్ తోఫా లేదు, చంద్రుని క్రిస్మస్ కానుక లేదు. రెండోది, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇన్ఛార్జే కంటిన్యూ అవుతాడు ఎన్నికల్లో, కొత్త వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు కష్టపడి పెట్టింటే ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఇచ్చే ప్రశ్న లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. రెండవది, రెండవ నాయకత్వం ఉండదు, అందరూ కష్టపడి పనిచేయాలా,
నాయకత్వాన్ని జరిగింది కాబట్టి ఇది కష్టకాలం అందరం కష్టపడి పని చేస్తే తప్పకుండా 14 స్థానాలు గెలుస్తాం గ్రూపు లేకుండా కష్టపడి పని చేయాలని కోరుకుంటూ ఇప్పుడు క్లస్టర్ ఇన్చార్జిలుగా కొన్ని పేర్లు ఇచ్చారు వీళ్ళు క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రపోజల్స్ పెట్టాం ఇప్పుడు క్లస్టర్ ఇన్చార్జెస్ వరకే మా డ్యూటీ మేము చేసుకుంటాం తర్వాత యూనిట్ ఇన్చార్జెస్ ఇన్చార్జ్ ప్లస్ వాళ్ళ క్లస్టర్ ఇన్చార్జ్ కూర్చొని నాయకులు కూర్చొని సెటిల్ చేస్తారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ